భరిస్తున్నాం, భయంతో కాదు సహనంతో. మీరు అక్కడ దాకా తెచ్చుకుంటారా, మీరు ఇలాంటి జీవో 217లో వెనక్కి తీసుకుంటారు మీ చేతుల్లో. మీరు సమయం తీసుకోండి. వైసీపీ నాయకులకి, మత్స్యకారులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఆన్లైన్ విధానం పెట్టారు, మీరు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఎవరి చేతులకు వెళ్ళిపోతుంది? సాంప్రదాయ చేపలను వేటాడటం వాటి వాళ్ళ వృత్తి అది. ఆల్రెడీ సముద్ర తీరాల్లో మొత్తం మిగతా వాళ్ళు వచ్చేసారు. కాదంటలేదు, అది పోటీ ప్రపంచం. ఆ ఆర్థిక సంస్కరణలు ఇంకోటి పేరు పెట్టిన ఏదని చెప్పండి, అది పోటీ. కనీసం ఇన్లాండ్ ఫిషరీస్లో కూడా కుంటలు చెరువులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతే ఎలాగా? అంటే ముందుగా నెల్లూరు జిల్లాలోనే మేము పైలట్ ప్రాజెక్టుగా పెట్టామనేది ఉంది. పైలట్ ప్రాజెక్టుగా పెట్టామని చెప్తున్నాను నెల్లూరులో. దీనికి ఒక ఖచ్చిన కథ ఉంటుంది. మొత్తం రాష్ట్రానికి అమలు చేయట్లేదు, ఓన్లీ మేము నెల్లూరు వరకే అంటారు. అంటే వంద హెక్టార్లు పైబడిన ఏ చెరువైనా సరే మేము వేలం వేస్తాం, ఆన్లైన్ వేలం. అందుకు నెల్లూరు జిల్లాకి మేము గుర్తించామని చెప్పి. దీంట్లో అది ఎలా ఉందంటే, ముందు ఒక ఉంటే ఒక వర్తకుడు ప్రయాణం చేసి ఒక డేరాలో ఉంటే ముందు ఆ టెంట్లోకి ఫస్ట్ కాల్ పెడుతుంది. అది పాప ఫోన్లో ఎండ వస్తుంది కదని చెప్పి కొంచెం లోపలికి రమ్మన్నాడు. కొంచెం లోపలికి రమ్మంటే మొత్తం తీసేసిందండి. ఈ రోజున నెల్లూరు జిల్లాలో 217 జీవన్ ప్రవేశపెడుతున్నాం అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి మొత్తం అన్ని తీర ప్రాంతాల్లో ఉండే జిల్లాలన్నిటికీ ఇది, అన్నిటికీ అన్ని జిల్లాలకి ఇది అప్లై చేయడానికి పెట్టారు. దీనిని ఎక్కడో ఒక చోట ఎదుర్కోకపోయి ఆపకపోతే ఇన్ని లక్షల మంది ఆధారపడి ఉన్న ఈ మత్స్యకారులకి మీ జీవితాన్ని మీ పొట్టను కొట్టిన వాళ్ళు అవుతారు. మీరు నిలబడాలి. మీరు నిలబడకపోతే మేము నిలబడలేము. ఎందుకంటే మీలో కోపం లేకపోతే నేను కోపం తెప్పించలేను. మీరు నిలబడతారా, మీకు అండగా నేను ఉంటాను. దెబ్బ నా మీద పడ్డావు, నేను తీసుకుంటాను దెబ్బ. నేను తీసుకుంటాను మీకు. కానీ మీరు నిలబడకపోతే, మీరు భయపడి కానీ, మీరు ఒకటే గుర్తుపెట్టుకుని వీరికి భయపడద్దు. వైసీపీ నాయకులకి, వైసీపీ నాయకులను దిగొచ్చారా వీళ్ళేమన్నా? ఇంతమంది ఉన్నాం వాళ్ళలో, 155 ఒకటి ఎంత ఉన్నారు వాళ్ళు? 155 ఎంత? 151 అంత. జనసేన కలుపుకొని చెప్తుంటాను అప్పుడప్పుడు. మనం వెళ్ళిపోయాడు కదా మన ఎమ్మెల్యే, ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంతమంది మాటను పాటించడానికి ఉన్నారు. పట్టుమని 10 మంది ఉండే వాళ్ళ మాటను పాటించడానికి మనం లేము. వాళ్ళు ఎట్లా ఉండాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన చట్టం చేయాలి. మనందరికీ బాగుంది చట్టం, దీన్ని పాటించాలనిపించాలి. కానీ మనందరికీ ఇబ్బంది పెట్టే చట్టాలను అయితే మనం పాటించాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు పాటించట్ల చట్టాలు, చట్టాలు కొంతమందికేనా? మీకేనా? శాసనసభ్యులకి చట్టాలు వర్తించవా? కేవలం ప్రజలకైనా వర్తిస్తాయి? మత్స్యకారులకైనా వర్తిస్తాయి? మీకు వర్తించవా చట్టాలు? మీకు భయం లేదా? మీకు వైసీపీ వాళ్ళకి భయం అని మర్చిపోయారు. మీకు భయం తెప్పిస్తాయి. ఎలా వస్తామంటే ఇలా రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా భయం అనేది వస్తుంది. ఎంతమందిని జైల్లో పెడతారా మీరు? ఎంతమందిని పెడతారు? ఎంతమంది కేసులు పెడతారు? పెట్టండి. నేను సిద్ధంగా ఉన్నాను మీకోసం పోరాటం చేయడానికి, ప్రజల కోసం పోరాటం చేసి జైల్లోకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను నా భయాలు లేవు నాకు. ఎందుకంటే ఈరోజున ఇంతమంది వచ్చి గ్రామ గ్రామాన ఇన్ని గ్రామాల్లో తిరిగితే గత 2 వారాలుగా ప్రతి చోట కష్టాలే. పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళినా, బొమ్మిడి నాయకర్ గారు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ సమూహం వెళ్తున్నారు.